ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అనుదినము జీవవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన ధ్యాన భాగము అపోస్తులుల కార్యములు మొదటి అధ్యాయము మొదటి వచనము నుండి రెండవ వచనం వరకు చదువుకుందాం ఓ థియోపిల యేసు తాను ఏర్పరచుకుని అపోస్తులులకు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటిని అన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని బిడ్లారా మనము ఈ వచనాల యొక్క వివరణ ఆత్మీయార్థాన్ని తెలుసుకుందాం లోక థియోపిల్లకు పంపిన మొదటి గ్రంథం లోకాసు వార్తలో యేసు ప్రభు పరమునకు చేర్చుకోబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి వ్రాసాడు ఈ విషయం మనం లూకాసు వార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుండి నాలుగో వచనం వరకు ఇరవై నాలుగో అధ్యాయం యాభై ఒకటో వచనం వరకు గమనించవచ్చు అయితే యేసు ప్రభు పరలోకమునకు కొనుకోబడిన తరువాత ఆయన పనిచేయడాన్ని బోధించడాన్ని మానుకోలేదు ఆయనంటే అంటే ఆత్మదేవుడు ఆయన తన స్థానములో తన ఆత్మను పరిశుద్ధ ఆత్మను పంపాడు ఆయన శిష్యులతో జీవించాడనే విషయాన్ని మనము యోహనుసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఈ విధంగా యేసు తన ఆత్మ ద్వారా శిష్యులలో నివసిస్తూ ఆయన పనిని బోధను కొనసాగించాడు దేవునికి మహిమ కలుగునుగాక క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా శిష్యులు ఈ లోకములో సాక్షులుగా ఉండడానికి శక్తి పొందారు వారు కేవలము శిష్యులే కాదు ఇప్పుడు అపశ్రులు అనగా పరిశుద్ధ చే ప్రేరేపింపబడి పంపబడినవారు శత్రువుల నుండి పారిపోయి దాక్కుని భయము చేత నింపబడిన మనుషులు కానే కాదు అని మనం అర్థం చేసుకోవాలి వారిప్పుడు నూతన పురుషులు క్రీస్తు ఆత్మ చేత నింపబడిన ధైర్యవంతులు భయము లేనివారు మనము అపశ్రుల కార్యములు చదువుతున్నప్పుడు మనము జ్ఞాపక లేదా మనం నేర్చుకోవలసిన పాఠము ఏమిటనగా క్రొత్త నిబంధన కాలములో దేవుడు ఏ విధంగా అపస్సుల ద్వారా పనిచేశాడు అదేవిధంగా ఈరోజు కూడా మన ద్వారా ఆయన పనిచేయాలని కోరుతున్నాడు దేవుడు ఏ విధంగా అపస్సులను తన పరిశుద్ధాత్మతో ఆత్మతో నింపాడు అదేవిధంగా మన ప్రతి ఒక్కరిని కూడా అంటే మనం మనమందరి మన మనందరినీ కూడా పరిశుద్ధ ఆత్మతో నింపి తన పరిశుద్ధ ఆత్మతో నింపి ఈరోజు నీవు నేను ఆయన నచ్చినట్టు ఆయన చిత్తానుసారంగా ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఈ లోకములో జీవించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కాబట్టి అలనాడు ఆత్మచేత నింపబడి దేవుని చిత్తానుసారంగా వాడబడిన శిష్యుల వలె ఈరోజు యేసుక్రీస్తుని అంగీకరించిన నీవు నేను మనం అందరమైన శిష్యులమే కాబట్టి మనము దేవుని ఆత్మచేత నింపబడి దేవుని ఆత్మచేత నడిపించబడి ఆయన చిత్తము జరిగించదుముగాక అట్టి కృప దేవుడు ఇప్పుడే మీకు ప్రసాదించునుగాక ఆ మెయిన్ God bless you all.